ఎస్ఎస్ రాజమౌళి వెండితెరపై చెక్కిన శిల్పం బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా 13,000 తెరలపై విడుదలై సంచలనం సృష్టిస్తుంది. 4 భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ తొలి రోజు దేశవ్యాప్తంగా 125 కోట్ల గ్రాస్ రాబట్టి ఔరా అనిపించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రోజుకో రికార్డు చొప్పున బద్దలుకొస్తుంది. 2 రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా 1076 స్క్రీన్లలో అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకుని మరే భారతీయ చిత్రానికి సాధ్యం కాని ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పించింది. కేవలం ఇండియాలోనే 1050 థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. 50 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 1708 కోట్లను వసూలు చేసి తెలుగు వారి సత్తాన్ని చాటింది. దేశవ్యాప్తంగా 1366 కోట్లు కొల్లగొట్టగా ఓవర్సీస్ లో 342 కోట్లు రాబట్టింది. చైనాలో సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న మూవీ అక్కడ 300 కోట్లను సులువుగా వసూలు చేసి 2,000 కోట్ల మైలురాయిని చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అని మీరు అనుకుంటున్నారు? ట్రిక్కీ క్వశ్చన్ అండి. అల్లు అర్జున్. జూనియర్ ఎన్టీఆర్? ఎన్టీఆర్. అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఎన్టీఆర్ యాక్టివ్ గా ఉంటాడు, యాక్టివ్ డాన్స్ చేస్తాడు. నో, ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరిది ఎవర్ స్టైల్ వాళ్ళకు ఉంది.